అందరికీ నమస్కారం. మనోధర్మ సంగీత విభాగంలో ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క రాగం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ విభాగంలో హిందోళ రాగం గురించి తెలుసుకున్నాం. హిందోళ ఔడవ రాగాల్లో ఒక రాగం, అంటే మోహన రాగ అలా, ఇది కూడా ఔడవ రాగం. ఔడవ రాగం అనగానే ఆరోహణలో 5 స్వరాలు, అవరోహణలో 5 స్వరాలు వస్తాయి. ఇది సాధారణ గాంధార రాగం. స గ మ ద ని స స రి ల మ గ మ గ స. ఔడవ రాగం మంచి ప్రసిద్ధి చెందినటువంటి రాగము, పాపులర్ రాగము కూడా. ఇందులో కూడా అనేక రకాలైనటువంటి రచనలు, ప్రసిద్ధమైనటువంటివి అలాగే త్యాగరాజువి, తదితర వాగ్గీకారులు అందరి రచనలు కూడా మనకు ఉన్నాయి. ఇది చాలా అంటే ఒక విరుత్తాలకు కానీ, పద్యాలకు కానీ, శ్లోకాలకు కానీ అన్నిటికీ కూడా మంచిగా ఉపకరించేటువంటి రాగంగా ఈ రాగాన్ని చెప్పుకోవచ్చు. చాలా ఈజీ అయినటువంటి రాగం అండి. కర్ణాటక సంగీతంలో నిజానికి చాలా ఈజీగా ఉండే రాగాల్లో ఈ రాగం కూడా ఒకటి. ఇప్పుడు హిందోళ రాగం ఏ రకంగా మనం రాగాలాపని స్టార్ట్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాం. ఇది మెయిన్ ఫేస్, ఇంకా హిందోళం అయిపోయింది. రెండు మూడు కాంపోజిషన్స్ తీసుకున్నట్లయితే కనుక త్యాగరాజస్వామి వారిని చాలా ప్రసిద్ధి చెందినటువంటి, అందరికీ కూడా సంగీతజ్ఞులే కాకుండా అందరికీ కూడా, విద్వాంసులందరికీ, సంగీతజ్ఞులందరికీ, అలాగే రసికులందరికీ, వినేవారందరికీ, శ్రోతలందరికీ తెలిసినటువంటి రాగము ఈ హిందోళం. ఇది ఒక కంపోజిషన్ త్యాగరాజుది. అందులో కూడా స్టార్ట్ చేయొచ్చు, అదే చూస్తాను. మనసులో నీ మనసు మగ సగ మగ స మనసులో నీ మర్మమును తెలుసుకో మన రక్షక. మనసులోని మర్మము అక్కడ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈన కుల తదర అని కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈన కుల అక్కడ కూడా స్టార్ట్ చేయొచ్చు. అనుపల్లవిలో కూడా సరి స్టార్టింగ్ ఫ్రేసెస్ రాగాల పన్ను. తర్వాత మాషీ సరస్వతి, మైసూర్ వాస్ దేవాచార్య గారి మంచి రచన ఇది కూడా. స్టార్ట్ చేయొచ్చు. అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే స్టార్టింగ్స్ ఎసెన్స్ ఆఫ్ రాగా, మెలోడికల్ ఫ్రేస్, మనోధర్మ సంగీతం, మూడు కలిస్తేనే రాగం అవుతుంది. ఈ మూడు విభాగాలు కలిస్తేనే రాగం అవుతుంది. ఇప్పుడు మొట్టమొదటి నేను చెప్పినవన్నీ కూడా మెలోడికల్ ఫ్రేసెస్ అండ్ ఎసెన్స్ ఆఫ్ రాగా. ఇప్పుడు కృతులు కీర్తనలు తెలుసుకుంటే ఎక్కడ మనం స్టార్ట్ చేయొచ్చు, ఒకవేళ గుర్తుపెట్టుకొని ఆ కీర్తనలో ఎలా స్టార్ట్ చేయొచ్చు, లేదా అనుపల్లవిలో ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు అందువల్ల కృతులు కూడా చెప్తున్నాం. తర్వాత గోవర్ధన తదన గోవర్ధన
ఇంద్రస్వామి దీక్షితుల వారి మంచి రచన సమిష్టి చరణం ఇది. అనుపల్లవి లేకుండా చాలా బాగుంటుంది ఈ కృతి కూడా. ఇక్కడ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ ఒక్క కృతి నేర్చుకుంటే కూడా చిన్న కృతి మనకు రాగం కూడా తెలిసిపోతుంది. అలాగే నీరజాక్షి నీలి నిషాదంలో స్టార్ట్ చేశారు, అది దీక్షితుల వారి స్పెషాలిటీ. నీరజాక్షి కమాక్షి నీరదచి కురే త్రిపురే నీరజాక్షి కమాక్షి నీరదచి కురే. అలాగే మరొక రచన జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారిది, సమగన నోలే సలలిత గుణజాలే అంబ సదన ర. అది మొదట్లోనే మనం చెప్పుకున్నాం, అంటే తిండి షడ్జమంలో స్టార్ట్ చేయొచ్చు. ద ర గ మ గ స అని స్టార్ట్ చేయొచ్చు. తద ర మ గ స అని మధ్యమంలో స్టార్ట్ చేయొచ్చు. అని అక్కడ కూడా స్టార్ట్ చేయొచ్చు. నీలో కూడా స్టార్ట్ చేయొచ్చు. సాలో అలాగే కృతే స్టార్ట్ అవుతుంది, అక్కడ కూడా స్టార్ట్ చేయొచ్చు. అక్కడ కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇది ఒక విశేషం ఏంటంటే హిందోళంలో ఉన్నటువంటి ప్రతి స్వరము కూడా మంచి మెలోడికల్, మంచి ఎసెన్స్ ఆఫ్ రాగా అన్నీ ఉన్నటువంటి రచన ఇది. కాబట్టి ఇక్కడ ఏ స్వరంలో అయినా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఏ స్వరం కూడా మనకి ముఖ్యమైనటువంటి స్వరమే హిందోళంలో. ఇప్పుడు స్వర సంచారాలకి వెళ్తే స గ ని స స స స స ద ని స స ద ని స గ ని 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 ద ద ని ని ర ర గ గ స స మ గ స స ద ద ని ని ర ర గ గ స స స గ గ గ స గ మ గ స స స స స మ మ గ స స గ మ. అంటే సా తర్వాత కింద దైవతం, తర్వాత మధ్యమం అయితే న్యాసం బాగుంటుంది. స గ గ గ గ మ గ స స స స గ మ గ స స స సపోర్ట్ చేసుకుంటూ మధ్యమానికి బాగుంటుంది. స గ మ మ మ గ గ మ ద మ గ మ ద మ గ మ ద ద మ గ మ ద ని ద మ గ మ ద ని 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 ద ని ని ద ద ని ని ద ద ని ని మ మ ద ద ని ని గ గ మ మ ద ద ని ని స. నిషాదం కూడా ద ని స స స సా స ని ని ద ద ని ని ద ద మ మ ద ద మ మ గ గ మ మ గ గ స స స గ మ గ మ ద మ ద ని. ఈ సంచారాలన్నీ చాలా బాగుంటాయి హిందోళంలో. అంటే స్ప్లిట్ చేసుకుంటూ దాటి వరుసలు స స గ గ మ మ జంటలు చాలా బాగుంటుంది. ద ని స స స గ స స స మ గ స స ద ని స స స స ని 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 ద ద ద ద మ మ మ మ గ గ స స ని స గ స గ మ గ మ ద గ మ ద ని ద మ గ మ ద మ గ మ గ స ద ని స స స స మ ద ని స. కింద మంత్రస్థాయి అలాగే తారస్థాయి మధ్యమం వరకు కూడా శుభ్రంగా నీడుగా పాడుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి రాగము. చెప్పుకుంటూ పోతే చాలాసేపు సంచారాలు కూడా మనం చేయవచ్చు ఈ రాగంలో. చాలా ఈజీ రాగం. అలాగే ఎవరైనా సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ వెళ్తున్న వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ హిందోళము, మోహన ఈ రాగాలన్నీ కూడా మంచి రాగము, అంటే స్కోప్ ఉన్నటువంటి రాగాలపనికి మంచి నిడివి స్కోప్ ఉన్నటువంటి రాగంగా ఇది చెప్పుకోవచ్చు. మరొక విభాగంలో మరొక రాగంతో ముందు ఉంటాను. చాలామంది వారి అభిప్రాయాలన్నీ కూడా ఒక ఫోన్ ద్వారా లేదంటే మెసేజ్ ద్వారా తెలియచేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మరొక రాగం చేయండి, ఈ రాగం ఇలా చేయండి అని చెప్తూ ఉన్నారు. తప్పకుండా అవకాశం ఉన్నటువంటి రాగాలు, అనేక రాగాలు ఉన్నాయండి. మేళకర్తలు, జన్యరాగాలు, అపూర్వ రాగాలు, భాషాంగ రాగాలు, అనేక రాగాలు ఉన్నాయి. అవకాశము భగవంతుడు మా గురువు గారి ఆశీర్వచనంతో ఎన్ని రాగాలు నేను చేయగలను. తప్పకుండా మీ ముందు అన్ని రాగాలని కూడా ఈజీయెస్ట్ మెథడ్లో పాఠం ఏ రకంగా ఈజీగా చెప్పాలి, ఈజీగా ఎలా మనోధర్మ సంగీతం నేర్చుకోవాలి అనేటువంటి విధానాలని మీ అందరి ముందు ఉంచుతున్నాను. మీరందరూ ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు. మరొక విభాగంలో మరొక రాగంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.